భద్రాచలం వద్ద ఇంతవరకు మహోగ్ర రూపాన్ని దాల్చిన గోదావరి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఇప్పుడు 54.60 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం. అయితే మూడో ప్రమాద హెచ్చరిక మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే భద్రాచలం ముంపు గ్రామాల ప్రజలందరూ కాస్త కూస్త తేరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కానీ చాలా వరకు జనం అంతా ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ట్రాఫిక్ ఆంక్ష విషయానికి వస్తే భద్రాచలంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు చాలా వరకు తగ్గించారు. అయితే ఇప్పటికీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి భద్రాచలంలో పరిస్థితి ఎలా ఉంది, మరి గోదావరి నీటి మట్టం తగ్గింది కదా, మరి మిగతా వివరాలు ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ట్రాఫిక్ విషయానికి వస్తే ఎలా ఉంది, అలాగే కలెక్టర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ప్రజల కోసం అనేది తెలుసుకోవడానికి మా ప్రతినిధి అంజయ్య సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు అందించడానికి అంజయ్య. రైట్ అర్చన, గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఇప్పుడు ప్రస్తుతం చాలా తగ్గుముఖం పడుతున్నట్టుగా గోదారమ్మ శాంతి ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. నిన్నటి వరకు 56.60 అడుగులకు పోటెచ్చిన వరద ఇప్పుడు ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒక్క 8 గంటల్లోనే 2 అడుగులకు తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మళ్ళీ అంటే ఎగువ రాష్ట్రాల్లో కడెమను ఎగువ ప్రాంతాల్లో కడెం ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి, మిగతా ప్రాజెక్టుల నుంచి వరద వస్తున్న నేపథ్యంలో ఏ క్షణాలు ఏం జరుగుతుంది అనే ఆలోచనతో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఆయా గ్రామాల్లో ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో వారు అక్కడే ఉండాలని చెప్తున్నారు. ప్రజలకు కూడా సూచన చేస్తున్నారు, మీరు వాటర్ తగ్గిందని చెప్పేసి మీరు ఇళ్ళకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, పునర్వాస కేంద్రాలనే ఉండండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గోదావరి అయితే ఎగువ ప్రాంతాల్లో కూడా వరద శాంతించినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో భద్రాచలంలో గోదావరి రోజు రోజుకు అంటే గంట గంటకు తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే గోదావరి తగ్గుముఖం పట్టడంతో ముంపు గ్రామాలు ఇప్పటికే తేరుకుంటున్నాయి. గ్రామాల్లో వరద చుట్టుముట్టిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గ్రామాల్లో ప్రజలు కొంతమంది అక్కడికి ఆయా ఇళ్లకు చేరుకొని ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో అది జిల్లా కలెక్టర్ మరొక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడే మీరు పునర్వాస కేంద్రాల నుంచి వెళ్ళిపోవద్దు, ఇంకా గోదావరి వరద తగ్గలేదు, తగ్గుముఖం పట్టలేదు, పూర్తి స్థాయిలో తగ్గలేదు, పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది, అందుకనే మీరు ఇంకా కొద్ది రోజుల పాటు పునర్వాస కేంద్రాలను ఉండండి అని చెప్పేసి కలెక్టర్ ప్రియాంక అలా ఇప్పటికే చెప్పడం జరిగింది. నిన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్పు రేఖ కాంతారావు ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. భద్రాది గోదావరిని గోదావరిలో ఇక్కడ ఉధృతిని ఆయన పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయా ముంపు ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. కొత్త కాలనీ, అంబేద్కర్ కాలనీ, అయ్యప్ప కాలనీ ప్రాంతాల్లో కూడా ఆయన పోవడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉంటారు, వాటర్ ఎలా వచ్చినాయి అని తెలుసుకోవడం జరిగింది. అట్లనే పునర్వాస కేంద్రాలకు వెళ్ళి పునర్వాస కేంద్రాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఇంకా ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా అనే విషయాలను తెలుసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు సూచనలు చేయడం జరిగింది అక్కడ పనిచేస్తున్న అధికారులకు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి, ఎవరు కూడా ఒక ప్రాణ నష్టం కూడా జరగొద్దని ఆదేశించి మళ్ళీ తిరిగి రావడం. అంటే గోదావరి ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో రిటర్న్ గా ఖమ్మం వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం వచ్చిన తర్వాత మున్నేరు కూడా నొన్నటి వరకు 30 అడుగుల మహోగ్ర రూపం దాల్చిన మున్నేరు ఇప్పుడు పూర్తి స్థాయిలో 16 అడుగులకు పడిపోయింది. అంటే చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో ఖమ్మం నగర ప్రాంతాల్లో ఉన్న ఖమ్మం జల దిగ్బంధంలో చుట్టుముట్టిన వరద నీరు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రజలందరూ కూడా ఇప్పటికీ ఇళ్లకు చేరుకొని ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అర్చన. అయితే అంజయ్య, పునరావాస కేంద్రాల్లోని ఇప్పటికీ జనం ఉన్నారు కదా, మరి ఎంత సంఖ్యలో ఈ జనం ఉండొచ్చు, అలాగే పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి అంటే సాధారణంగా మౌలిక అవసరాలు తీరే విధంగానే ఉన్నాయి, ఎందుకంటే పునరావాస కేంద్రాలకి తరలిస్తారు కానీ అక్కడ తాగే నీళ్లు కానీ లేకపోతే అక్కడ అంతా చిత్తడిగా ఉంటుంది, సరైన కనీసం చిన్నపిల్లలకు వృద్ధులకు ఏమాత్రం అక్కడ సరిపడిన విధంగా అక్కడ పరిసరాలు ఉంటాయని మనం ఇంతకు ముందు విన్నాం. ఇప్పుడైతే మాత్రం అక్కడ చూసుకుంటే పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయి, పునరావాస కేంద్రాలు తలదాచుకుంటున్న జనం సంఖ్య ఎంతవరకు ఉంది అంజయ్య? భద్రాచలం గోదావరి
భద్రాచలాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో ముంపు గ్రామాలకు సంబంధించిన వేలాది మంది సుమారు 25,000 మందిని ముంపు ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాటర్ తగ్గిపోవడంతో కొన్ని వేల మంది వెనక్కిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కొంతమంది మహిళలు కానీ చిన్నపిల్లల తల్లులు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, చిన్న వాళ్ళంతా బాలబాలికలందరూ కూడా పునర్వాస కేంద్రాల్లో ఉన్నారు. నిన్నటి వరకు పునర్వాస కేంద్రాల్లో సౌకర్యాలు లేవని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ప్రభుత్వం నుంచి అయితే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం, భోజనం సరైన సమయానికి భోజనం వసతి, టిఫిన్ వసతి కూడా ఏర్పాటు చేశాం, బెడ్లు ఇచ్చాము, అలాగే మంచాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ స్థానికంగా ప్రజలు ఎక్కువ మంది ఉండటంతో కొంత ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి వస్తా ఉంది. ఒకవైపు నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో అక్కడంతా చిత్తడిగా మారిపోయి ప్రజలు ఉండలేని పరిస్థితి కూడా ఉంది. అయితే సూర్య భగవానుడు కొంత శాంతించినట్లు బయటకు వచ్చి ఆయన బయటికి రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఎండిపోతున్న పరిస్థితి ఉంది, దీంతో కొంత పునర్వాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పునర్వాస కేంద్రాల్లో ప్రభుత్వం వైఫల్యంని సీఎల్పీ నేత బట్టి ఇక్కడమార్క నిన్న పర్యటించి ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన పునర్వాస కేంద్రాలు పరిశీలించి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు, పునర్వాస కేంద్రాలు ఇలాగనే ఉంటాయా, ప్రజలు ఇంట్లో ఇబ్బంది పడతారా, పునర్వాస కేంద్రాలు పెట్టింది ఎందుకు, మీరున్నది ఎందుకు అని ఆయన పునర్వాస కేంద్రాల పరిశీలన అనంతరం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆ దాన్ని మంత్రి పోవాడ అజయ్ కుమార్ ఖండించిన పరిస్థితి కూడా మనం చూసాం. మంత్రి బట్టి విక్రమార్కను కాకరకాయ కూడా పంచలేని వారు ఇవాళ నీతులు చెప్తున్నారు, మీకు ఆ వరదల సమయంలో మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఇటుపోయారు, ఎక్కడున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాజకీయాలు ఎట్లున్నా అక్కడ పునర్వాస కేంద్రాల్లో మాత్రం కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా కలెక్టర్ మాత్రం పునర్వాస కేంద్రాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. స్వయంగా ఆమె వెళ్ళి నేరుగా ఆకస్మిక తనిఖీలు చేసి పునర్వాస కేంద్రాల్లో ప్రజలు ఎలా ఉన్నారని తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం కరకట్ట ప్రాంతంలో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా కనిపిస్తోంది? ఇప్పటికీ మూడు ప్రమాదాల హెచ్చరిక కంటిన్యూ అవుతూనే ఉంది కదా, మరి మృతుల సంఖ్య ఏమైనా వచ్చిందా, వివరాలు ఎంతవరకు బయటకు వచ్చాయి, అధికారికంగా ఎలా ఉన్నాయి, అనధికారికంగా ఎలా ఉన్నాయి అంజయ్య? ప్రభుత్వం ముందు చూపు అనొచ్చు, అధికారుల పర్యవేక్షణ అనొచ్చు, ఇంకేదైనా కానీ ఒక్క ప్రాణ నష్టం జరగకపోవడం అందరు సంతోషించాల్సిన విషయం. ఏదైనా అక్కడ ఉన్న భద్రాచలం జలదిగ్బంధంలో చుట్టుముట్టిన పరిస్థితులలో అధికారుల ముందు చూపుతో వాళ్ళందరినీ పునర్వాస కేంద్రాలకు తరలించడం వల్ల ఒక ప్రాణ నష్టం కూడా జరగలేదు. కరకట్ట కింద ఉన్న కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, వాటిని ఇప్పటికే నీరు జలదిగ్బంధంలో ఉండిపోయిన ఇళ్ళు అయినా అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ప్రజలు ఎవరికి కూడా ప్రాణ నష్టం లేదు. కానీ పెద్ద ఎత్తున వేలాది రూపాయలలో ఆస్తి నష్టం జరిగింది. ఇక కరకట్ట విషయానికి వస్తే మాత్రం కరకట్ట విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన హామీ అమలు కాలేదనే కోపం అయితే ప్రజల్లో ఇప్పటికీ కనిపిస్తా ఉంది. ఎవరు అక్కడి పోయి వాళ్ళని కదిలించిన సీఎం తిట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. 1,000 కోట్లు ఎడిపోయినాయి అని చెప్పేసి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి. అయితే కరకట్టను నిర్మాణం చేస్తాం, త్వరలోనే ఇప్పటికే కాంట్రాక్ట్ అయిపోయింది, త్వరలోనే పనులు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ గవర్నమెంట్ లో మాత్రం కరకట్ట కట్టే అవకాశాలు లేవనే తెలుస్తా ఉంది. కరకట్ట లేకపోవడం వల్ల ఈ కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, ఇంకా అటు చుట్టుపక్కల ఉన్న కొన్ని కాలనీలోకి నీళ్లు రివర్స్ లో వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ కరకట్టను విస్తీర్ణం చేయటం వల్ల రివర్స్ వచ్చే అవకాశం ఉండదు, మా భద్రాచలం ఒక సేఫ్ జోన్ గా ఉంటుందని చెప్పేసి అనేక సార్లు కూడా మనం ఫోర్ సైట్ నుంచి చాలా సార్లు స్టోరీ చేసినాం, అనేక మంది అధికారులకు కూడా చెప్పి చూడటం జరిగింది. అయితే ఇటీవలే భద్రాచలం ఎమ్మెల్యే పొడే మీరయ్య కూడా సీఎం కేసీఆర్ మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఫిర్యాదు చేసి సంచలన సంఘటన కూడా మనం చూసాం. కరకట్ట విషయంలో 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇంతవరకు హామీని అమలు చేయలేదని, కరకట్ట నిర్మాణం చేయకపోతే మనం సూటిగా అడుగుతున్న ప్రభుత్వాన్ని కరకట్ట నిర్మాణం చేయకపోతే రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంది, కరకట్టని ఎప్పుడు నిర్మిస్తామని చెప్పి ప్రజలు కూడా సూటిగా చెప్తున్న పరిస్థితి ఉంది. కరకట్ట విషయంలో కాంగ్రెస్ పార్టీ నిన్న బట్టి విక్రమార్క కూడా హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 2 నెలల్లో వస్తుంది, ఖచ్చితంగా మేము కరకట్ట నిర్మాణం విస్తీర్ణం చేసి చూపిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కరకట్ట నిర్మాణం చేయకపోతే ప్రతి సంవత్సరం ప్రజలు ఇలాగనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్చన ఏ సంజయ్, మీరు అన్నది కరెక్ట్, ఎందుకంటే అక్కడ భద్రాచలం ముంపు ప్రాంతాలను పర్యటించి 1,000 కోట్ల కరకట్ట మరమ్మతులకు కేటాయించారు సీఎం కేసీఆర్, అది కేబినెట్ లో ఆమోద ముద్ర కూడా వేసుకుంది, అయినా సరే ఇప్పటికీ పనులు ప్రారంభమే కాలేదు, మరి దానివల్ల ఇప్పుడు ఎంతగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చూస్తున్నారు.
చూస్తున్నాం. సో మరి ఇంకా మరి కలెక్టర్ అయితే జిల్లా కలెక్టర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? ఎందుకంటే ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ముంపు ప్రాంతాల ప్రజలందరూ, వర్షం ఉధృతి తగ్గింది, వరద ఉధృతి తగ్గింది, గోదావరి నీటి మట్టము తగ్గింది, కాబట్టి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అందరికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా. అంజయ్య, కలెక్టర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు వరద తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ వరద పెద్ద ఎత్తున ఆ వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వరద ఇంకా ఎక్కువ వస్తుంది, పునర్వాస కేంద్రాల నుంచి వెళ్ళిపోద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అట్లనే కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు పునర్వాస కేంద్రాల్లో పర్యటించి ఇవాళ ఉదయమే పునర్వాస కేంద్రాలకు వెళ్ళి ప్రజలకు సూచన చేశారు కలెక్టర్ ప్రియాంక. అలా మీరు ఎవరు ఇంకా 2 రోజుల పాటు ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని చెప్పేసి ఆమె ఆదేశాలు చేస్తున్నది సూచిస్తుంది, విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అర్చన. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంజయ్య. మనం చేసుకుని చూస్తున్నాం ఇప్పుడిప్పుడే భద్రాచల ముంపు ప్రాంతాలు తేరుకుంటున్నాయి. అయితే 3 ప్రమాద హెచ్చరిక అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. నిన్నటి వరకు ఎక్కువగా ఉన్న నీటి మట్టం 56 అడుగులకు పైగా ఉన్న నీటి మట్టం ఇప్పుడు 54.06 అడుగులకైతే చేరుకుంది. మరి ఏది ఏమైనా ప్రజలైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులే ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఇంకా 25,000 మంది ప్రజలు ఇంకా పునరావాస కేంద్రాలను తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయి, కానీ అక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేక ఇంకా అక్కడే ఉంటున్నారని జనమని చెప్పుకుంటున్నారు. అలాగే మరికొంతమంది వాళ్ళ ఇళ్లకు చేరుకుని మొత్తం బురదతో నిండిపోయిన వాళ్ళ ఇళ్లను శుభ్రం చేసుకునే పనులు కూడా మరికొంతమంది పడ్డట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే భద్రాచల ముంపు ప్రాంతాల ప్రజలు ఇంకా జాగ్రత్తగానే ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఉంది.